నమ్మకమైనవి ఆర్థిక నేస్తం భవిత శ్రీ చిట్ ఫండ్స్ భవిత శ్రీ చిట్ తో శ్రీకారం బంగారు భవిష్యత్తుకు సాకారం మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ దృశ్యం చిత్రానికి తెలుగు రీమేక్ గా వెంకటేష్ హీరోగా తెరకెక్కిన దృశ్యం తెలుగులోని మంచి విజయం అందుకుంది థ్రిల్లర్ మూవీగా జనానికి బాగా చేరువైంది ఈ సినిమాలో వెంకటేష్ చిన్న కూతురుగా మలయాళి అమ్మాయి ఎస్తేర్ నటించింది ఇక దృశ్యం మాతృక మలయాళి దృశ్యంలో కూడా ఎస్తేర్ నటించింది ఈ సినిమా వచ్చి 6 ఏళ్ళు అయిపోతుంది ఇప్పుడు ఏకంగా హీరోయిన్ గా మారిపోయింది ప్రస్తుతం మలయాళిలో హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటూ సత్తా చాటుతుంది త్వరలో తెలుగులోకి కూడా ఎస్తేర్ తెరంగేటం చేస్తుంది తాజాగా చీరకట్టలో ఎస్తేర్ ని చూసిన అందరూ దృశ్యంలో కనిపించిన ఆ చిన్న అమ్మాయే ఇప్పుడు హీరోయిన్ అయిపోయిందా అని అనుకుంటున్నారు ఇప్పుడు ఈ చిన్న అమ్మాయి టీనేజ్ లోకి వచ్చేస్తుంది నిజానికి చాలా మంది అందాల భామలు 15 16 ఏళ్ళకే హీరోయిన్స్ గా తెరంగేటం చేసేస్తారు అయితే వారు గతంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి ఉండడంతో అప్పుడే హీరోయిన్ గా ఎదిగిపోయిందా అని ఆశ్చర్యపోవడం సహజమే ఇది టాలీవుడ్ కి కొత్త కాదు ఎందుకంటే టాలీవుడ్ లో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ కి మనవరాలిగా చేసిన శ్రీదేవి తరువాత అదే ఎన్టీఆర్ తో హీరోయిన్ గా జోడీ కట్టి దాదాపు 25 సినిమాలు చేసింది అలాగే ఒక సినిమాలో బాలకృష్ణ మేనకోడలుగా చేసిన రాశి ఆ తర్వాత అదే బాలకృష్ణతో హీరోయిన్ గా జోడీ కట్టి మెప్పించింది అలాగే చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన రంభ కూడా తరువాత స్టార్ హీరోయిన్ గా మారింది ఇక మలయాళిలో అను ఇమాన్యులు కీర్తి సురేష్ లు కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి తరువాత హీరోయిన్స్ గా అవతారం ఎత్తారు హాయ్ యోస్ మనస్పాట్ న్యూస్ ఇప్పుడు షేర్ చాట్ డైలీ హంట్ యాప్స్ లో కూడా ఉంది ఫాలో అవ్వండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు